ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది. ఓటర్లను మభ్యపెట్టేందుకు పలువురు అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేస్తున్నారు. 38 డివిజన్ జహీరాపూర్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ద్విచక్ర వాహనాన్ని వదిలేసి ఆ కార్యకర్తలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాహనంలో తనిఖీలు చేయగా సీటు కింద 5 లక్షల రూపాయలు బయటపడ్డాయి. మరోవైపు 57 డివిజన్లు కూడా యథేచ్ఛగా డబ్బులు పంపిణీ జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే చీరలు కానుకలు పంపిణీ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సార్ ఒకసారి మీరు లెక్క పెట్టుకోండి సార్. ఇవి బాబు మీరు ఆ స్క్రీన్ పనిచేస్తుండీ లోకల్ పీపుల్ ఇద్దరు రెస్పెక్టబుల్ పీపుల్ సమక్షంలో ఈ స్కూటీ యొక్క సీట్ కవర్ లేపి చూడగా అందులో బ్లాక్ పాలిథిన్ కవర్లో దాదాపు 10 కట్టలు నోట్ల కట్టలు అంటే 1000 రూపాయల కలిగినటువంటి నోట్ల కట్టలు ఉన్నాయి. అవి పంచులందరి సమక్షంలో లెక్కించడం జరిగింది. తర్వాత ఈ వెహికల్ టీవీఎస్ జూపిటర్ బిఎస్ థర్డ్ అనేటువంటి వెహికల్, ఇందులో ఓనర్ నేమ్ కూడా ఉందండి, బి భారతి అని. తర్వాత ఇవన్నీ ఎంసీసీ టీం మాకు ఇచ్చినటువంటి అంటే ఫిర్యాదు మేరకు మేము అవి తీసుకొని తదుపరి విచారణ కొనసాగించబడుతుంది.